మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఉదయం ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 15 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో మేబీ ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. అండ్ గత కొంతకాలంగా మార్కెట్స్ లో మనం ప్రధానంగా ఇరాక్ సంక్షోభం ప్రభావంతో మార్కెట్స్ లో ఒక డౌన్ ట్రెండ్ గమనిస్తున్నాం. మీడియం స్మాల్ క్యాప్స్ లో కరెక్షన్ గమనిస్తున్నాం. అండ్ లార్జ్ క్యాప్స్ లో కూడా స్పష్టమైన డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది మనకి. ఇరాక్ పూర్ మాన్సూన్ గ్యాస్ ప్రైస్ విధానం ఏదైతే ఉందో దీని మీద స్పష్టత లేకపోవడం, ఇవి మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్న అంశాలు. అండ్ షార్ట్ టర్మ్ సంబంధించి మార్కెట్స్ దిశారహితంగా ముందుకు వెళ్తున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ కన్సాలిడేషన్ దిశగా కదులుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సో బ్రెంట్ క్రూడ్ మూవ్మెంట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న $115 స్థాయిని టచ్ చేసింది బ్రెంట్ క్రూడ్. అలాగే ఈ మార్నింగ్ కూడా మనకు 114.90 ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది బ్రెంట్ క్రూడ్. సో 115 పైన స్థిరపడిన కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇరాక్ సంక్షోభం మరింత ముదిరితే, సో ఇరాక్ లో అమెరికా జోక్యం ఎంతమేరకు ఉంటుందా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది. సో అమెరికా నేరుగా సైనిక దళాలను అక్కడ దించుతుందా లేకపోతే టార్గెటెడ్ అటాక్స్ చేస్తుందా, ఇటువంటి అంశాలని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ నిశితంగా గమనిస్తున్నారు. మార్కెట్స్ కూడా ఇరాక్ సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకొని ట్రేడ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ కు ఆయిల్ ప్రైస్ మూవ్మెంట్స్ ఆందోళన కలిగించే అంశం. అండ్ ఆఫ్ కోర్స్ కొంత వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉంటామని కూడా మార్కెట్స్ లో కరెక్షన్ వస్తుంది. ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న కరెక్షన్ ఇది. సో ఈ కరెక్షన్ ను మనం ఎప్పటికప్పుడు అనుకుంటున్నట్లుగా బై ఆన్ డిక్లైన్స్ పద్ధతిలో సెలెక్టివ్ స్టాక్స్ లో, నాట్ జస్ట్ ఇంత ముందులాగా ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ పెరిగే అవకాశం లేదు. సో జాగ్రత్తగా గమనించి అండ్ డీప్ కరెక్షన్ వచ్చింది అనుకున్న స్టాక్స్ లో బయంకి వెళ్ళొచ్చు. ఇక 7500-7600 ఈ రేంజ్ లో కదలాడే అవకాశం కనిపిస్తుంది నిఫ్టీ. ఎందుకంటే ఎక్స్పైరీ వీక్ ఇది, ఎక్స్పైరీని మనం సమీపిస్తున్నాం. నెక్స్ట్ వీక్ లో ఎక్స్పైరీ ఉంది, జూన్ నెల F&O సిరీస్ ఎక్స్పైరీ. అండ్ ఎఫ్ఐఎస్ మూవ్మెంట్స్ ఒకసారి గమనిస్తే నిన్న 421 కోట్ల రూపాయల మేరకు నిన్న సెల్ చేశారు ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్స్ లో. ఇండెక్స్ ఆప్షన్స్ లో మాత్రం 39 క్రోర్స్ వర్త్ స్టాక్స్ కొన్నారు. ఇండెక్స్ ఫ్యూచర్స్ లో తిరిగి సెల్లింగ్ కనిపిస్తుంది 461 క్రోర్స్. సో ఆల్ ఇన్ ఆల్ ఎక్స్పైరీ సమీపించే ముందు ఎలా అయితే బిహేవ్ చేయాలో అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు ఎఫ్ఐఎస్. లాస్ట్ 4 సెషన్స్ లో మనం చూస్తే ఎఫ్ఐఎస్ వర్ నెట్ సెల్లర్స్ టు ది ట్యూన్ ఆఫ్ 200 క్రోర్స్. అంటే 3 సెషన్స్ మొన్న కొన్నారు, నిన్న ప్రధానంగా 421 క్రోర్స్ వర్త్ స్టాక్స్ నామటం చూస్తున్నాం. అండ్ సెక్టర్స్ వైజ్ రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం లెవెల్లో పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ మినిస్ట్రీ, ఇవాళ ఈ ఇద్దరు మినిస్టర్స్ కూడా ప్రధానమంత్రిని కలవబోతున్నారు. ఈ సమావేశంలో ఏవైనా నిర్ణయాలు కనుక వెలువడితే పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ ఈ 2 సెక్టర్స్ సంబంధించిన షేర్ల మీద ఆ ప్రభావం ఉంటుంది. అలాగే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా కొనసాగబోతుంది. ఇవాళ ఏజియమ్స్ ఉన్నాయి, హెచ్సిసి, సిండికేట్, కాన్సై, నెరోలాక్ ఈ 3 కంపెనీల ఏజియమ్స్ ఉన్నాయి. మేబీ ఏజియమ్స్ లో ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే కంపెనీల షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ సంబంధించి సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇన్క్లూడింగ్ పిఎస్యూస్ 25% తప్పనిసరిగా వాళ్ళ ఈక్విటీస్ లో 25% వాటా పబ్లిక్ దగ్గర ఉండాల్సింది, పబ్లిక్ ఫ్లోట్ ఉండాల్సింది అంటూ సెబీ నిన్న ఐపీఓ ఓఎఫ్ఎస్ ఇటువంటి అంశాలకు సంబంధించి తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ప్రకారం పిఎస్యూస్ అన్ని కూడా స్టేక్ సేల్కి రావాల్సి ఉంటుంది. పిఎస్యూస్ మేబీ రాబోయే రోజుల్లో కోల్ ఇండియా కావచ్చు, ఎన్ఎండిసి, ఎన్హెచ్పిసి, నైవేలి ఇగ్నైట్, సెయిల్, ఎంఆర్పిఎల్, హిందుస్థాన్ కాపర్, ఎస్ సట్లెస్ జెల్, ఎంఎంటిసి ఇటువంటి, అలాగే ఈవెన్ బ్యాంకులో చూస్తే మన సెంట్రల్ బ్యాంక్ ఇటువంటివన్నీ కూడా తమ ఈక్విటీ వాటాను 75% తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఈ కంపెనీస్ ఆఫర్ ఫర్ సేల్స్ కావచ్చు లేదా పబ్లిక్ ఆఫర్స్ కావచ్చు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇవే కాకుండా ఇంకా మనకు ప్రైవేట్ సెక్టర్కి సంబంధించిన కొన్ని కంపెనీస్ నుంచి కూడా ఇటువంటి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. పిడిలైట్, గ్లెన్మార్క్ ఫార్మా వీటిలో ప్రమోటర్ స్టేక్ ఎక్కువగా ఉంది, వీటిని ఇప్పుడు 75% తగ్గించాలి. క్యాస్ట్రాల్ ఇండియా, రిలయన్స్ క్యాపిటల్, నాల్కో, బజాజ్ ఫిన్సర్, అలాగే హావెల్స్ ఇండియా, పిఎన్జి హైజీన్, జిఎంఆర్ ఇన్ఫ్రా, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా రాబోయే రోజుల్లో ఓఎఫ్ఎస్ రూట్ లో, ఆఫర్ ఫర్ సేల్ రూట్ లో మార్కెట్స్ లోకి రాబోతున్నాయి. అండ్ మరోవైపు రైల్వే స్టాక్స్ లో ఎఫ్డిఐ పర్మిట్ చేస్తారు, ఆల్రెడీ డ్రాఫ్ట్ నోట్ ప్రిపేర్ అయిందన్న మాటలతో రైల్వే స్టాక్స్ నిన్న కూడా పెరిగాయి. అండ్ డివిఆర్స్ కు గిరాకీ పెరిగింది నిన్న. టాటా మోటార్స్ డివిఆర్ స్టార్ షేర్ గా నేను చెప్పుకోవచ్చు, చాలా స్ట్రాంగ్ గా నిన్న క్లోజ్ అయింది. ఇదే రబాఫ్ ఎఫెక్ట్ ఇతర డివిఆర్స్ కూడా పాకింది టాటా మోటార్స్ తో పాటు. జైన్ ఇరిగేషన్, ఫ్యూచర్ రిటైల్ ఇటువంటి డివిఆర్స్ కూడా యాక్టివ్ గా ట్రేడ్ అయ్యాయి.
ప్రధాన కారణం టాటా మోటార్స్ డివిఆర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డివిఆర్స్ బేస్డ్ గా స్పాన్సర్డ్ ఏడిఆర్ ఇష్యూ చేయమని ఎఫ్ఐఎస్ కొంతమంది టాటా మోటార్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని టాటా మోటార్స్ కన్సిడర్ చేస్తుంది. ఇదే జరిగితే టాటా మోటార్స్ లాంటి కంపెనీల డివిఆర్స్ లో మరింత లిక్విడిటీ పెరుగుతుంది, అందువల్లనే డివిఆర్స్ గిరాకీ పెరుగుతుంది. సో సెలెక్టివ్ గా డివిఆర్స్ ఈ టైంలో కొనుక్కుంటే కూడా భవిష్యత్తులో లాభాలు ఉండే అవకాశం ఉంది. బట్ అవాయిడ్ అన్ని డివిఆర్లు ఏది పెడితే అది కొనుక్కో. గుజరాత్ ఎన్ఆర్ఇ కోక్ లాంటి డివిఆర్స్ ను అవాయిడ్ చేయండి, ఎందుకంటే అప్రమత్తంగా ఉండాలి. కంపెనీస్ ఫండమెంటల్స్ చాలా వీక్గా ఉన్న కంపెనీ అది. అలాగే బంగారం ధరలు, బంగారం మనం ఈ మధ్యకాలంలో అందరూ బేరిష్గా ఉన్న అంశం. ఒకసారిగా నిన్న 3% పెరిగాయి లాస్ట్ నైట్. ప్రధాన కారణం రెండు అంశాలు, ఒకటి ఇరాక్ సంక్షోభం, అయితే రెండవది ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న డోవిష్ నిర్ణయాలు. అంటే వడ్డీ రేట్ ఇప్పట్లో పెరగవు అన్న ఉద్దేశంతో ఫెడ్ ప్రకటించిన నిర్ణయాలు. సో మార్కెట్స్ లో దీంతో కొంత రిస్క్ అవర్షన్ పెరిగింది. ప్రస్తుతానికి రిస్క్ ఆఫ్ పద్ధతిలో గోల్డ్ కూడా కొంటున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఇవాళ బహుశా మన మార్కెట్స్ లో బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో కీప్ ఏ వాచ్ ఆన్ గోల్డ్ ఈటీఎఫ్స్. మేబీ మనం ఎప్పుడు అనుకుంటున్నట్లుగా కొంత పర్సంటేజ్ ఆఫ్ పోర్ట్ఫోలియోని ఇప్పటికి కూడా మేబీ 5-10% గోల్డ్ లో కొనుగోలు కొనసాగించడం ప్రస్తుతానికి శ్రేయస్కరంగా కనిపిస్తుంది. యునైటెడ్ స్పిరిట్స్ ఈజ్ వన్ మోర్ స్టాక్ ఇన్ ది న్యూస్. 8% తగ్గింది నిన్న, 2589 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్నటితో షేర్ల ఓపెన్ ఆఫర్ ద్వారా షేర్లు ఏవైతే యునైటెడ్ స్పిరిట్స్ యాజమాన్యం షేర్ హోల్డర్స్ నుంచి 30-30 ఈ రేట్ దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దానికి నిన్న ఆఖరి రోజు, అందుకనే నిన్న 8% స్టాక్ పడిపోవడం చూసాం. రాబోయే రోజుల్లో మరింతగా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది, ఎందుకంటే ఓన్లీ 60-70% యాక్సెప్టెన్స్ రేషియో అంటున్నారు యునైటెడ్ స్పిరిట్స్ సంబంధించి. సో ఈ అంశాన్ని షేర్ హోల్డర్స్ జాగ్రత్తగా గమనించాలి. ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు మనకు టెలిఫోన్ లైన్లో అనలిస్ట్ కుటుంబరావు గారు, అలాగే స్టూడియోలో శేషు సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా కుటుంబరావు గారు, గుడ్ మార్నింగ్. సో మీ బాధ్యతలు స్వీకరించారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి? లేదండి, వచ్చే వారం తీసుకుందాం అనుకుంటున్నాండి, ఈ వారం తీసుకోవచ్చుకోలేదు. సో మంచి రోజు కోసం ఏదో చూస్తున్నారు? డెఫినెట్లీ. ఓకే అండి. సో స్టాక్ మార్కెట్స్ పరిస్థితికి వస్తే ఎటువంటి మూవ్మెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మార్కెట్స్ ఏ దిశగా కదలబోతున్నాయి? క్లియర్లీ ఎక్కువగా గ్లోబల్ క్యూస్ మార్కెట్ ఇప్పుడు ప్రభావితం చేస్తున్నాయండి. ఇరాక్ సంక్షోభం ఏదైతే ఉందో అనమాట తెర మీద ఉంటుంది, దాంతో మన దగ్గరికి వచ్చేపాటికి సబ్సిడీ ఇంపాక్ట్ బాగా పెరుగుతుంది అని చెప్పేసి అనమాట ఓఎన్జీసీ, అదర్ మార్కెట్ రిఫైనర్స్ అనమాట లైక్ భారత్ పెట్రోలియం, హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్, ఇవన్నీ కూడా భారీగా నష్టపోవటం చూసాం గత ఫ్యూ సెషన్స్ లో. అండ్ మోర్ ఓవర్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో కూడా అనమాట లైక్ కోల్ ఇండియా అవనియండి, నాల్కో అవనియండి, వీటన్నిటిలో కూడా డిసిన్వెస్ట్మెంట్ కిక్ స్టార్ట్ అవ్వచ్చు ప్రభుత్వం దగ్గర నుంచి, ఎందుకంటే సేబీ వెసులుబాటు ఏదైతే కల్పిస్తుందో దాంతో అనమాట తొందరగానే ఐపీఓస్ ఉంటాయి ఇట్లా అని చెప్పేసి ఫీలింగ్ ఉంది. కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అట్లా కూడా రావటం చూసాం, ఎందుకంటే రీసెంట్లీ బాగా పెరిగింది కోర్ ఇండియా లాంటి స్టాక్ అనమాట. అయితే ఓవరాల్ గా ఒకటి మనం కేర్ఫుల్ గా చూస్తే క్యాష్ గ్రూప్ లో నిన్న కూడా యాక్టివిటీ బాగానే ఉండింది రీజనబుల్లీ, కానీ కాస్త నేరో డౌన్ అవుతుంది అనమాట యాక్టివిటీ, ఓన్లీ ఫ్యూ స్టాక్స్ కే కన్ఫైన్ అవుతుంది. కాబట్టి మార్కెట్స్ ఈ లెవెల్ లో కొంచెం కన్సాలిడేషన్ మూడ్ లోకి వెళ్లే పాసిబిలిటీ కనిపిస్తుంది, బిట్వీన్ 7500-7650 అట్లాంటి నేరో బ్యాండ్ లో. బట్ వెరీ క్రూషియల్ 7500 సపోర్ట్ లెవెల్ నిఫ్టీకి అవుతుంది, ఎందుకంటే నిన్న కూడా చూసాం దానికి చెరువుగా రావటమే మద్దతు వచ్చిందనమాట. అది కనుక బ్రీచ్ అయితే మేబీ యాజ్ లో యాజ్ 7200 కి స్లిప్ అయినా కూడా సర్ప్రైజ్ కాలేము. అయితే ఇప్పుడు బడ్జెట్ ప్రిపరేషన్ ముందు ఏదైతే కనుక న్యూస్ ఫ్లో వస్తుందో ఆ న్యూస్ ఫ్లో తోటి మార్కెట్స్ అనమాట ఇండివిజువల్ స్టాక్స్ సెక్టార్స్ రియాక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. లైక్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టే చాలా రోజుల తర్వాత డివిఆర్స్ లో అనమాట హ్యూజ్ యాక్టివిటీ వచ్చింది, ఎందుకంటే ఒక స్పాన్సర్డ్ ఏడిఆర్ కెళ్ళొచ్చు విత్ డివిఆర్ కాంపోనెంట్ తోట అనేపాటికి అనమాట. ఆల్రెడీ ఏ అయితే డివిఆర్స్ కోట్ అవుతున్నాయో లైక్ జేన్ ఇరిగేషన్ అవును ఇండియా అలాంగ్ విత్ టాటా మోటార్స్ పెరుగుదలతోటి అది జంప్ అవటం చూసాం, గుజరాత్ ఎన్ఆర్ ఇది కూడా జంప్ అవటం చూసాం అనమాట. బట్ మీరు వాన్ చేసినట్టే ప్రిఫరబ్లీ వీటన్నిటిలోకి లిక్విడిటీ టాటా మోటార్స్ ఉంది, ఆ తర్వాత జైన్ డివిఆర్ కూడా ఉంది. ఇన్ఫాక్ట్ జైన్ ఇరిగేషన్ డివిఆర్ మనం 22-23 ఉన్నప్పుడు రికమెండ్ కూడా చేసాం స్ట్రాంగ్ గా, ఎవరన్నా లాంగ్ టర్మ్ కొంటారంటే కనుక కొనుక్కోవచ్చు, ఎందుకంటే టర్న్ అరౌండ్ అయినప్పుడు కంపెనీ డ్రామాటిక్ రిటర్న్స్ ఇవ్వచ్చు అని చెప్పి. ఓవరాల్ గా మాత్రం క్లియర్లీ మార్కెట్స్ రేంజ్ బౌండ్ ఉన్నాయి, పెద్దగా కంగారు పడాల్సింది అయితే లేదు, ఎందుకంటే 7500 బ్రీచ్ అయ్యే వరకు మాత్రం ట్రబుల్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా. అయితే ఒక్కటి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలండి న్యూస్, పెట్రోలియం మినిస్ట్రీ ఏదైతే ప్రపోజ్ చేసిందో హయ్యర్ గ్యాస్ ప్రైస్ అనమాట యాజ్ పర్ రంగరాజన్ ఫార్ములా, అది ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ కే అలో చేస్తారు ఓవర్ అండ్ అబోవ్ ది కరెంట్ లెవెల్ అని చెప్పేసి అని ఏదైతే అంటున్నారో అది కూడా అన్కండిషనల్లీ ఫ్రమ్ జూలై 1 అనేది, అది డెఫినెట్లీ
రిలయన్స్ లాంటి కంపెనీస్ కి ఇంపాక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉందన్నమాట. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఇవాళ ప్రధానమంత్రితో ఐలాండ్ గ్యాస్ అండ్ పెట్రోలియం మినిస్టర్స్ మీటింగ్ ఉంది. ఇవాళ మీటింగ్ లో ఏదైనా నిర్ణయం వెలువడే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? ఛాన్సెస్ ఉన్నాయండి, ఎందుకంటే నోన్ ఫర్ క్విక్ డెసిషన్ మేకింగ్ అనమాట మోడీ గారు కూడా. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఇష్యూ నాంచడం కూడా పెద్ద మంచిది కాదని చెప్పేసి కూడా ఆయనకి తెలుసు అనమాట. ఎందుకంటే ఎనర్జీ సెక్యూరిటీ అనేది కంట్రీకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రైజింగ్ ఫార్ములాస్ అనేది కూడా అనమాట ఊరికినే ఇటు కోర్టులకు వెళ్లకుండా ఇటు మీడియేషన్ కి వెళ్లకుండా క్విక్ గా రిజాల్వ్ చేయడానికి చూడొచ్చు అని తెలుస్తోంది. కాబట్టి సంథింగ్ మైట్ కమ్అట్ ఆఫ్ ద మీటింగ్ అని చెప్పేసి కూడా క్లియర్లీ హోప్స్ ఉన్నాయండి. ఓకే, కుటుంబ వారు లైన్ లో ఉన్నాడు మీరు, అలాగే టెక్నికల్ గా మనం ఎటువంటి లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్స్పైరీ లోగా ఎటువంటి మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్స్పైరీ లోగా అంటే మార్కెట్స్ కొంత హై లెవెల్ లో మనకి ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది కాబట్టి ఈ సటన్ లెవెల్ దాటి పెద్దగా పెరిగి నిఫ్టీ అయితే పెరగకపోవచ్చు. అయితే బడ్జెట్ ఉంది కాబట్టి మొత్తం మధ్యలో షార్ట్ కవరింగ్ వచ్చి కొంచెం మార్కెట్స్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. బట్ క్లియర్ ఇండికేషన్స్ అయితే లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి మనకి రావట్లేదు. ఒక రేంజ్ బౌండ్ ఉంటున్నాయి మార్కెట్స్ లాస్ట్ రెండు మూడు రోజులుగా. మనం మరి ముఖ్యంగా చూస్తే నిఫ్టీ రేంజ్ అనేది బ్రేక్ కావట్లేదు కాబట్టి 7500 అనేది డౌన్ సెట్ చూడమంటాను. 7480 ఆ లెవెల్ కానీ బ్రేక్ కాకుండా ఉంటే మార్కెట్స్ ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ రెండు మూడు రోజులు కూడా రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా అప్సైడ్ గానీ చూసుకుంటే 7580 అండ్ 7600 ఆ లెవెల్ లో కీలక లెవెల్ గా చెప్పొచ్చు. ఆ లెవెల్ కానీ క్రాస్ కాలేదు అంటే మాత్రం నిఫ్టీ ఒక 100-150 పాయింట్స్ రేంజ్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఎఫ్ఎన్ఓ ఇండికేటర్స్ ప్రకారం చూస్తే మాత్రం చాలా స్టాక్స్ ఎఫ్ఎన్ఓ లో ఉన్న స్టాక్స్ చాలా స్టాక్స్ అన్ని కూడా ఏంటంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ తో ఉన్న స్టాక్స్ అన్ని కూడా కొంత మైనస్ లో అంటే లైట్ గా 1% 1.5% మైనస్ లో ఎక్కువ ఉన్నాయి. పాజిటివ్ లో ఉన్న స్టాక్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే హై లెవెల్స్ లో చాలా సెల్లింగ్ అనేది కనపడుతుంది కాబట్టి ట్రేడర్స్ చాలా కాషియస్ గా ఉన్నామని చెప్తాను. బట్ కొన్ని కొన్ని స్టాక్స్ మాత్రం అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి, లైక్ ఐఆర్బి ఒకటి, ఇటువంటి న్యూస్ బేస్డ్ స్టాక్స్ కూడా కొంత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ చాలా వీక్ గా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని అటువంటి స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ కానీ ఇటువంటివన్నీ కూడా న్యూస్ బ్యాడ్ న్యూస్ తో కొన్ని మనం పడుతున్నాయి. ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఓఎన్జీసీ 420 ఆ లెవెల్ గానీ బ్రేక్ అయిందంటే ఇంకా కొంచెం కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ట్రేడర్స్ మాత్రం కాషియస్ గా ఉండమండి. ఏదైనా డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయి అటువంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేయమని చెప్తాను షార్ట్ టర్మ్ కోసం. కాలర్స్ లైన్ ఉన్నారు, ఫస్ట్ కాలర్ మల్లికార్జున్ హైదరాబాద్ నుంచి. హలో హలో, అరే మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ అరే సార్ ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా రిజల్ట్స్ మహీంద్రా అండ్ మహీంద్రా రిజల్ట్స్ ముందర ట్రేడింగ్ కోసం కొన్నాను సార్. ఓకే, దట్ 1220-1225 లో కొన్నాను. అది ఏమన్నా పెరిగే అవకాశం ఉందా అనేది మీ సందేహం? అది అదేంటి సార్ బాగా డౌన్ ఉంది, అది ఎగ్జిస్ట్ అవుతా ఈ మూసం అంటారు. ఓకే ఓకే, సో కుటుంబ ఎంఎండ్ఎం పరిస్థితి ఏంటి, ఎగ్జిట్ కావచ్చా హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే ఆయన రిజల్ట్స్ ముందు కొన్నామని చెప్తున్నారు. ఆ టైం అప్పుడు స్టాక్ అనమాట వీక్ హైస్, ఇన్ఫాక్ట్ లైఫ్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతా ఉండింది అనమాట. అక్కడి నుంచి ఎక్స్పెక్టెడ్ కరెక్షన్ అలాంగ్ విత్ అదర్ స్టాక్స్ రిజల్ట్ అయింది అనమాట. ఎందుకంటే మార్కెట్ కూడా 7700 నుంచి 7500 కరెక్ట్ అవటం చూసాము కాబట్టి హోల్డ్ చేయమంటా. ఫ్రంట్ లైన్ గుడ్ స్టాక్ అనమాట, వాల్యూ అన్లాక్ అవడానికి కూడా పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఇలా కపుల్ ఆఫ్ సబ్సిడరీస్ ఈ కంపెనీ కింద ఏదైతే ఉన్నాయో డిఫెన్స్ కి క్యారీ అవుతున్నాయి కాబట్టి వన్స్ డిఫెన్స్ సెక్టర్ లో న్యూస్ ఫ్లో వచ్చినప్పుడు అనమాట నెక్స్ట్ 2-3 మంత్స్ లో ఆయనకి ఈ షుడ్ గెట్ డీసెంట్ రిటర్న్ అనమాట. మేబీ 1350 రీచ్ అవ్వచ్చు ఆ టైం కని చెప్పేసి అని అనుకున్నాను. వన్ ఆఫ్ ది వెరీ ఎఫిషియంట్ మేనేజ్మెంట్స్ ఉన్న కంపెనీస్ లో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఒకటండి. హోల్డ్ చేయండి, మేబీ నెక్స్ట్ ర్యాలీలో మీకు లాభం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఫోర్త్ కలర్ వరంగల్ నుంచి ప్రసాద్. హలో హలో సార్, జిఎంఆర్ ఇన్ఫ్రా తర్వాత ఏటీ ఇన్ఫ్రా ఈ రేట్ లో బై చేయొచ్చు, వేరే మంచి షేర్ లో ఏదైనా చెప్పండి బై చేయడానికి. జిఎంఆర్ అండ్ ఇంకొకటి ఏదన్నా ఎల్ఐటి ఫైనాన్స్? ఎల్ఐటి హౌసింగ్ ఫైనాన్స్. ఎల్ఐసి హౌసింగ్, ఓకే. చెప్పండి, మీరు సెలెక్ట్ చేసుకున్న రెండు స్టాక్స్ లో కూడా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కంపేర్ టు జిఎంఆర్ ఇన్ఫ్రా ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉందండి. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ మంచి స్టాకే కాబట్టి వేరే దాన్ని మీరు రికమెండ్ చేయడం కానీ మీ దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. మీరు కరెంట్ అవర్స్ లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ని బై చేసుకోవచ్చు. తర్వాత ఈవెన్ జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా ఇప్పుడు ఇన్ఫ్రా స్టాక్స్ మనం చూస్తే చాలా మంచి ర్యాలీ వచ్చాయండి. బట్ లాస్ట్ ఒక వన్ వీక్ గా కొంత ఆగింది. జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు కరెంట్ అవర్స్ లో మీరు బై చేసుకోవచ్చు. ఇంకా అయితే కరెక్షన్ అనేది ఇక్కడ ఆగొచ్చు, అరౌండ్ 30-32 దగ్గర ఆగొచ్చు, బై చేసుకోమంటాను. అయితే మీరు నా పర్సనల్ గా అడిగారు కాబట్టి టాటా గ్లోబల్ బెవరేజ్ ఒకటి మీరు చాలా రోజుల తర్వాత కొంచెం అప్డేట్ రావడం చూసాము, దాంట్లో ఇన్వెస్ట్ కూడా చేసుకోమని చెప్తానండి. హలో, ఓకే అండి. హలో, మరి
జీమార్ లో నిన్న మేజర్ న్యూస్ ఫ్లో అబ్జర్వ్ చేసి ఉండాలండి. మాలే ఎయిర్పోర్ట్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో దానిపైన ఇవాళ టోటల్లీ ఆర్టికల్ చదివితే కనుక మీకు క్లియర్లీ తెలుస్తుంది. ఫస్ట్ లెక్ ఆఫ్ లిటిగేషన్ అనమాట, కంపెనీ గెలవటం అనమాట పాసిబుల్ అడ్వాంటేజ్ ఉంది. మేబీ డ్యామేజెస్ కెన్ కమ్ యాజ్ హై యాజ్ 550 to 600 మిలియన్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. కాబట్టి కరెంట్ లెవెల్స్ స్లోగా అక్యుములేట్ చేస్తే స్టాక్ కెన్ గివ్ డెఫినెట్లీ వెరీ గుడ్ రిటర్న్స్. ఏదైనా విండ్ ఫాల్ గెయిన్స్ లాంటివి, ఇన్ఫాక్ట్ కంపెనీ $1.4 బిలియన్ క్లెయిమ్ చేస్తుంది డామేజ్ క్లెయిమ్స్, మేబీ అందులో పార్ట్ ఆఫ్ ఇట్ వచ్చినా కూడా ఇట్స్ అ విండ్ ఫాల్ గెయిన్ ఫర్ ది కంపెనీ. సో డెఫినెట్ గా డిక్లైన్స్ లో అక్యుములేట్ చేస్తూ ఉండొచ్చు జిఎంఆర్ షేర్లను. మరిన్ని కాల్స్ తీసుకోబోయే ముందు కాసేపు ప్రకటన